భారత రాష్ట్ర సమితిలో అసంతృప్తి మంటలు మెల్లగా పెరిగిపోతున్నాయి రాని వారు కొందరే కానీ ఆశావాహులు చాలా మంది ఉన్నారు వారంతా లిస్టు ప్రకటించినప్పుడు సైలెంట్ గానే ఉన్నారు కానీ ఇప్పుడు ఒక్కొక్కరుగా తెరపైకి వస్తున్నారు పార్టీ హైకమాండ్ కు సవాల్ చేస్తున్నారు డెడ్ లైన్స్ పెడుతున్నారు దీనికి కారణం కేసీఆర్ చెప్పిన ఒక్క మాటే అదేంటంటే ఈ జాబితానే ఫైనల్ కాదు పరిస్థితుల్ని బట్టి మార్పు చేస్తామని చెప్పడమే జాబితా ప్రకటనకు ముందే ధిక్కార స్వరం వినిపించిన మైనంపల్లి హనుమంతరావుపై ఈగ వాలకపోవడంతో మరింత ధైర్యం తెచ్చుకున్నారు టికెట్ ఇవ్వకపోతే మా దారి మేము చూసుకుంటామని హెచ్చరించే వారి సంఖ్య పెరిగిపోతోంది ఓ రకంగా చూస్తే టీఆర్ఎస్ లో అసంతృప్తి మంటలు ఇప్పుడే అంటుకున్నాయని ముందు ముందు ఎక్కడి వరకు విస్తరిస్తుందో అంచనా వేయటం కష్టమన్న వాదన వినిపిస్తోంది ఈ వ్యవహారంలోకి కుల సంఘాల్ని తీసుకురావటం బీఆర్ఎస్ లో పరిస్థితిని మరింత గందరగోళం చేస్తోంది రాజకీయ నాయకులకు తమ అధినేత సందు ఇవ్వాలి కానీ అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టేసుకుని ఐ రిపీట్ రాజకీయ నాయకులకు తమ అధినేత సందివ్వాలే కానీ అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టేసుకొనైనా తాము అనుకున్నది సాధించాలనుకుంటారు బీఆర్ఎస్ లాంటి పార్టీలో అయితే ఇది మరీ ఎక్కువగా ఉంటుంది కేసీఆర్ ఎంత పట్టుదలగా ఉంటే క్యాడర్ అంత క్రమశిక్షణతో ఉంటుంది కానీ ఏ ఛాన్స్ ఇస్తే ఇక ఊరుకుంటారా అందరూ చెలరేగిపోతున్నారు జాబితా ప్రకటించిన తర్వాత అందులో మార్పులుంటాయని చెప్పడంతో ఇక ఆశావాహులందరూ ఓవైపు బల ప్రదర్శనలు మరోవైపు హెచ్చరికలతో అసలు రాజకీయం ప్రారంభించారు భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ జాబితా ప్రకటించిన రోజు బీఆర్ఎస్ పార్టీలో పెద్దగా సౌండ్ వినిపించలేదు తర్వాత రోజు మాత్రం ఎమ్మెల్యే రేఖానాయక్ తమదారి తాము చూసుకుంటామని ప్రకటించారు మిగిలిన వారెవరూ పెద్దగా మాట్లాడలేదు కానీ ఇప్పుడు వారం గడిచిందో లేదో ఒక్కొక్క నేత బయటకొస్తున్నారు ఇంతకాలం సైలెంట్ గా ఉన్న నేతలు ఇప్పుడిప్పుడే బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు తమ నిర్ణయం తాము చేస్తామంటున్నారు టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలే కాదు టికెట్ ఆశించిన వారు కూడా అదే తరహాలో ప్రకటనలు చేస్తున్నారు అనుచరులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు కుల సంఘాలతో మద్దతుగా ప్రకటనలు చేయిస్తున్నారు దీనంతటికీ కారణం కొన్ని మార్పులుంటాయని కేసీఆర్ చెప్పడమేనని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి చేసి టికెట్లు పొందాలనుకుంటున్నారు ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి టికెట్ నిరాకరించిన తర్వాత ఇప్పటి వరకు మాట్లాడలేదు కానీ వారమైనా కేసీఆర్ పిలిచి మాట్లాడలేదని ఒకసారి అసంతృప్తి వ్యక్తం చేశారు తానే గ్రేటర్ లో మొదటి ఉద్యమకారుడినని కానీ తమను బలిపశువును చేశారని ఆయన అంటున్నారు పది రోజుల పాటు ప్రజల్లో విస్తృతంగా తిరుగుతానని ఆ తర్వాత పరిస్థితులు బట్టి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు ఇక స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాయ కూడా ఇదే చెప్తున్నారు తన నిర్ణయం తాను తీసుకుంటానని తనకిప్పటికీ చివరి నిమిషంలో టికెట్ వస్తుందన్న ఆశ ఉందని వ్యాఖ్యానిస్తున్నారు నర్సాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కూడా తిరుగుబాటు చేస్తున్నారు నర్సాపూర్ టికెట్ ను కేసీఆర్ పెండింగ్ లో పెట్టారు తనకు టికెట్ దక్కకపోతే నియోజకవర్గంలో పార్టీ ముక్కలైపోతుందని అంటున్నారు మదన్ రెడ్డి వీరితో పాటు మరికొందరు నాయకులు కూడా ఇదే విధంగా అసమ్మతి రాగాలు వినిపిస్తున్నారు వీరిలో చాలా వరకు ఆఖరి నిమిషంలో పార్టీ ఫిరాయించడానికి ఇటు కాంగ్రెస్తో అటు బీజేపీతో ఇప్పటికే టచ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది దీనంతటికీ కారణం అభ్యర్థుల జాబితాలో మార్పులుంటాయని కేసీఆర్ జాబితా ప్రకటన రోజు చెప్పడమే ఇప్పుడు సర్వేలను కూడా నిర్వహిస్తున్నారు తాజాగా ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో ఫ్లాష్ సర్వే చేస్తున్నారని బీఆర్ఎస్ లో ప్రచారం ప్రారంభమైంది అభ్యర్థులపై వ్యతిరేకత ప్రభుత్వం పుట్టి ముంచుతుందని జరుగుతున్న ప్రచారంతో కేసీఆర్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది అసంతృప్తులు పార్టీలు మారకుండా కూడా ముందస్తు ప్లాన్ గా ఇంకా చాలామందికి అభ్యర్థిత్వాలు అధికారికంగా ఖరారు చేయలేదన్న సంకేతాలు పంపుతున్నారు పరిస్థితిని బట్టి కొంతమంది అభ్యర్థుల్ని మారుస్తామని కేసీఆర్ లిస్టు ప్రకటన సమయంలో తేల్చేశారు దీంతో ఇదంతా ఉత్తు జాబితానేనని అసలు జాబితా ఎన్నికల షెడ్యూల్ వచ్చాక విడుదల చేస్తారన్న ప్రచారము ఊపందుకుంది ఇలాంటి సమయంలో నేతలంతా అసంతృప్తి వెలగక్కి ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు మామూలుగా అయితే ఇలా ధిక్కార స్వరాల్ని తీసి అవతల పాడేస్తామని కేసీఆర్ చెబుతూ ఉంటారు కానీ నేరుగా విమర్శలు చేసిన మైనంపల్లినే ఏమీ చేయలేదు పైగా ఆయనకు పార్టీ పెద్దలు ఫోన్ చేసి మీడియాతో మాట్లాడొద్దని ఒట్టేయించుకున్నారు ఈ విషయాన్ని మైనంపల్లే చెప్పారు బీఆర్ఎస్ నాయకత్వం ఇంత బలహీనంగా ఉంటే ఆడుకోవటానికి ఇక నేతలు రెడీ కాకుండా ఉంటారా మైనంపల్లిపై చర్యలు తీసుకునే ఉద్దేశం బీఆర్ఎస్ చీఫ్ కు లేదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఆయనపై తీసుకోని చర్యలు తమపై ఎలా తీసుకుంటారని పార్టీకి విధేయంగా ఉండి సీటు దక్కని వారు తెరపైకొస్తున్నారు బల ప్రదర్శన చేసేందుకు నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తిని బయటపెట్టేందుకు రకరకాల టాస్క్లు ప్రయోగిస్తున్నారు నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు ఆయా ఎమ్మెల్యేలు చేసిన అవినీతి అక్రమాల గురించి ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు టికెట్ ప్రకటించినప్పటికీ తమ వంతు ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు మార్పులుంటాయన్న ప్రచారంతో మరింత ఉత్సాహంగా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది నేతలు కుల సంఘాలను రంగంలోకి దింపడం బీఆర్ఎస్లో చర్చనీయాంశమైంది తెలంగాణలో ముజిరాత్ సామాజిక వర్గం నుండి ఒక్కరికి కూడా బీఆర్ఎస్ టికెట్ కేటాయించలేదు ఆ సామాజిక వర్గం నుంచి నీలం మధు అనే నేత పటాన్ చెరు టికెట్పై ఆశలు పెట్టుకున్నారు భారీగా సేవా కార్యక్రమాలు చేపట్టారు అయితే చివరికి టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మహిపాల్ రెడ్డికే లభించింది దీంతో ముజిరాత్ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాయి చివరకు కేసీఆర్ నీలం మధుని ప్రగతి భవన్కు పిలిపించి మాట్లాడారు అయితే చివరకు తనకే టికెట్ దొరుకుతుందని ఆయన ఆశలు పెట్టుకున్నారు కానీ బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాల్లో కనిపించని వ్యూహాలేమైనా ఈ అసంతృప్తి స్వరాలు పెరగడం వెనక ఉన్నాయేమోనన్న అభిప్రాయం కొంతమందిలో కనిపించింది అదే నిజమైతే కేటీఆర్ వచ్చిన తర్వాత మరింత పెరుగుతాయి కానీ తగ్గవు రాజకీయాల్లో అతి విశ్వాసం కూడా ప్రమాదకరమే కేసీఆర్ ఇప్పుడు అదే విశ్వాసంతో లిస్ట్ ప్రకటించి మార్పులు ఉంటాయని చెప్పటంతో ఆ జాబితాకు విలువ ఇవ్వకుండా నేతలు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు దీన్ని కంట్రోల్ చేయటం బీఆర్ఎస్ నేతలకు పెద్ద పని కాదు కానీ మైనంపల్లి ఇష్యూ తర్వాత వారు కూడా డిఫెన్స్ లో ఉన్నారు అని అనిపించటం ప్రారంభించిన తర్వాత నేతలంతా కట్టు తెంపుకుంటున్నారు అదే అసలు సమస్య